వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ దచ్చింది? అరే ఊరుకోండి బామ్మ గారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోని పండి. పొద్దుపోయి రావటం ఎందుకు? పొద్దు ఎక్కడ పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, వెళ్ళు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళ బిట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేరులా తయారయ్యాడు. సోంబేరు గింబేటి ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాడికి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమి చేయకుండా యువతరం నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత? ఏమిటినైనా లాభం. ఏమ్మా, కానీ సంపాదన లేనివాడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనే అంటావా? వాడు మధ్యన తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరి బోళ్ళంత ఉంటుంది, ఆవిడి పొద్దునే లేవాలి. ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడే లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడే లేవటం? నా మాట విన్న నాయనమ్మ, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగులు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ దశ తగ్గు. నువ్వు ముదిరిపోయావురా చిన్నబాబు. నేను కొడుతున్నా, వచ్చేసేయ్. ఏమిటి ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, కొట్టమడి, రఫ్ఫాడి చేస్తానే అనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు ఉదయంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో, దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నాన్నమ్మా. ఆ మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమి తీరం? నువ్వు నోరుమీరా, ఆడి మాటలకేం గాని, మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా. నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మల్ని ఆ తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య అసలు ఈ గొడవేమి లేకుండా నేనే చదువు మానేస్తే? అయ్యి బాబోయ్, భలేవాడివే చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటల్ పాదిని ఉద్ధరిస్తావని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్నయ్య, ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలో కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే. సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇస్తున్నావు రే రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీల్లేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను, నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్, పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటి అయిందిగా, ఇక లేచండు. నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా? మునక్కాయన్నీ ఉప్పు చేప వండి పెడతా? మీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడరా, ఈడు అన్ని ఆయన పోలికలే. ఏంటి ఈరోజు మన ప్రోగ్రామ్? ఏముందిరా షారా మామూలే, ముందుగా ఉద్యోగాల వేట, ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్, కొడుకూసే వాళ్ళకి ఇల్లు చేరుకోవటం. ఇందు వదలకే మీ ఓటు. మనాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ అప్పట్లో మనందరం కలిసి ఇందు వదల జిందాబాద్ అనుంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగాలు ఉండే. ఇందు వదల జిందాబాద్, బోలో స్వతంత్ర భారత్, బోలో స్వతంత్ర భారత్. వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను, అంతే. నెత్తి నెక్కి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. Thank you.
ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు, ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మా ఇచ్చేవాడివి కాదు, మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు ఏమిటి? చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా, వాడిని ఇంటికి రాని, వాడి కాళ్ళు కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి, చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశా? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో, స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాక రాక వచ్చావు, నాలుగు మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనకా డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి. ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? తలుపులు బాత్రూడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి. ఏదో లోకంలో రఫాడిం చేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని? నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు, పడుకో. ఏమండి, రాఘవకు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు, కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజుల్లో ఎలాగోలా ఆ పాతిక వేలు పంపిద్దామని చెబుదామన్నా. ఈ 500 అయినా పుట్టేటట్లే. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవ సార్ చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారంటీ. ఈ కళ్ళ చూడు. కొండ్రా, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రం కూడా దాటించలేము. ఇంకా 5 రాష్ట్రాలు దాటాలతను. అదేంటి చూడండిరా, 2000 ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రవడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్యపేరం, 1000 రూపాయలు ఇస్తారా? నీళ్ళు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురువు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయో అనుకున్నావు? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒక్కో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించరా? సిగ్గులేదు పోతలే. బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి, అది ఆడది అనుకుంటే మీరు తలొక తను నన్ను తనండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా. ఏ
వచ్చారా? మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. చూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ పోలుస్తా. పీకు నీ బోర్డు పీకు. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుసా. పోదుగా పీకో. చిన్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 5000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంట అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో. ఇస్తున్నాను, తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు, ఇస్తున్నా తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ. డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పానా? యక్ష ప్రశ్న అడుగుతున్నది నేను. ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య కూప్ చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకన్నా అడుగుతున్నాను, చెప్పరా? అలా దబాయిస్తా ఉంటానే. నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ ఏం చేస్తాం, పాయించావా? నేను రౌడీని కాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా, తప్పు వదినా, వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టుచీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని, ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? రావే, రఫ్ పడతా. ఎక్స్క్యూజ్ మీ. ఏడి దౌర్జన్యం, ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెలుగుతున్నావు? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. బామ్మా, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. అలా నలుగురులోనూ అడిగితే తల ఒక తన్ను తంతారేమనని ఇక్కడ తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవుడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు, ఎవరైనా మన ఇంట అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. అనవసరంగా ఆవేశపడి సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో, నా శీలమో, నీ రోడ్డును పడ్డా, నీ రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి,
నువ్వు కొంచెం చూసి చూడండి. నాయనమ్మా ఏం జరిగింది? ఎవరే ఎక్కడ పోయారే? అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీల పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నాయనమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు. బామ్మా తప్పకుండా చిన్న బావ గారు, బామ్మా మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా, రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. థాంక్స్ బామ్మా. తర్వాత చూసుకుంటా. రఫర్త ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిటా చూపు, నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును నీకు మావాడంటే చెయ్యి ఇలా చూపించి నాలుగు మడతి పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త అన్ను అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫ్ ఆడించే. మా ఇంటి ఆడది వస్తుంది కాపు. ఇది ఎక్కడ చవితిపోర్రా దేవుడా? చీలవతి అంట చీలవతి సింగినాథం జీలకర్రాను. నా అమ్మగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది. ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట, కన్యాకుమారి రోగం వదిలిపోయింది. నా ఖైదీ ఎక్కడా? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నెంబర్ 786 యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ. ఆ గురుగారా? ఆ గురుగారు. ఇంతకు మీరు ఎవరు? నేను గురువిని. గురువునా? అయితే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత రండి కూర్చోండి. మన గురువు గారి వైపు గారు గురువిని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదమ్మా గురువు గారిని చూడాలి. అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా సీతాకోక చిలుకల్లాగా చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిర్చిపోతున్నారు గురువుగారు. ఏం నువ్వు చేస్తున్న పని? సిగ్గులేదు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇళ్ళు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు గురుగారు ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలా కేకలుస్తున్నారు ఏమిటండి? ఎవరు అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు అని మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతనారు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది? నల్లపూసలేవి? కాలికి మెట్లేవి? చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వచ్చారు నిరూపించమ్మా. బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయాయి. నీ బొంద, నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీ పెట్టా సరే, మీరు దాన్ని అలౌ చేయదు. గట్టిగారో బాకయ్య, నిన్ను చూడాలనిపించి మనసు ఉండబట్టలేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయట గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది. అల్లు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో, ఇక దగ్గరికి లాగు. నేను కాదు వాళ్ళ అక్కని. బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాం రా చిన్నడా, జాగ్రత్త.
బాబు పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. ఏంటి వాళ్ళతో వెళ్ళవా, ఇక్కడే ఉండిపోతావా? రఫ్ఫాడి సరే ఉంటున్నావు. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. రండి సార్, రండి, వెల్కమ్. రండి, నమస్తే. కార్ని ఫసరవడ బొడ్డు ఎస్పి, మంచి కెపాసిటీ అయినోడువయ్యా. చాకులాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కల్పించావు, చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. అవును సార్, ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి, పాప తరిస్తాడు. రఘుపతి గారు, ఒక్క నిమిషం సార్, వీడియో. మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఇదిగో మన ఇద్దరం ఓ పని చేద్దావా? పైనా అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి మీద కూర్చుందావా? నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. ఆడించు. అవతల చిన్న బాబు గారు తాళి కట్టేస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? చూసారా, నరికేసిన చేతులతోనే దండేశారు, ఎంత ఘోరం. ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి. నారాయణ, ఏదో కొంప ముంచుకుంటున్నారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పదండ్రా. వెళ్ళిపోవడం కదరా, ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాను. మాట వినండిరా. ఒరేయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రది? ఇక్కడున్న పోలీసు వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్కే పిటిషన్ పెట్టుకుంటే. అరే, నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఆలస్యం ఎందుకు? రే దుర్గా, ఇదిగో పిటిషన్ రాయి. అమ్మా లక్ష్మి, ఒరే రాజా, లక్ష్మి మన రాఘవ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుకు కాలువలో పెనాయిల్ కూడా చల్లుతున్నారు. అది చూడండి అమ్మా వైభవం, అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధికి గొప్పవాడిని ఉన్నాను. నమస్కారం సార్. రే, అదేమిట్రా ఈ సూట్ లో భలే ఉన్నావన్నయ్య. బాబు నానమ్మ పదా రామ్మ. వదిన, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధార పోసావు, అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ని అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి, నాదే ఉందిరా రాఘవ. ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు, మనమంతా ఈరోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్యా? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గారి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ,
కన్యా ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా తప్పదు కదా మరి ఏమిట తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు నేను వస్తున్నాను మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేని అనుకో ఏ నేను వస్తాను అక్కలేదు ఎక్కడే ఉండమ్మా నీ పంచు రానమ్మా రా మామగారు ఆగది రావాయలడు కమాన్ రా మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట ఇదేమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు చేయనేరంతన మీద వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు అది విని నీకు సిగ్గనిపించలేదు వాళ్ల మీద వేళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకు ఎంతసేపు రా తొందరగానే ఉండి ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా అమ్మని ఇదెదురైంది ఏంట్రా బాబు ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5-star హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయనో నాకు ఈ టాక్సీ వద్దురా ఏదో రిక్షాతో బతుకుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించగరు నారాయణ ఇది పెద్ద నసకేసురా తప్పదంటారా మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమన్నా టాక్సీలో అంతే కదా అబ్బా 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 సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది దిగే టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్రా డ్రైవర్ లో సామాన్లు తీసుకురారు మరి ఇలా విసిరేస్తాను నిన్ను చెప్తాను డబ్బులు ఎంత 1500 రూపాయలు ఇవాళ రేపు బ్యాంక్ సెలవు ఎల్లుండ్రా బ్యాంకా నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు తెయ్ ఎక్కడా ఇదిగో ఇక్కడ రేపు చేస్తావా అలాగే అభ్యంతరం లేదు బయట బాగోదు చెప్పు ఆడదాని శిలానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో ఎంత రఫ్ఫాడు ఇదిగో మోహన్ ఎప్పుడు మని ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా ఇయ్యాల వదిలిపెట్టను అటు ఇటు తీసుకేస్తాను కుమారి కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా ఎక్కడికి పోతావో చిన్నవాడా